అక్టోబర్ 24న సీఎం జగన్ విశాఖకు మక మార్చనున్నట్టు తెలుస్తోంది. సీఎంఓ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది విశాఖ రిషికొండలో నిర్మాణాలను పరిశీలించింది. దసరా తర్వాత సీఎం జగన్ విశాఖకు మకం మార్చనుండడంతోనే అధికారులు రిషికొండ నిర్మాణాలపై దృష్టి సారించినట్టు సమాచారం. అక్టోబర్ 24న సీఎం జగన్ విశాఖ క్యాంప్ ఆఫీస్ను ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, 24న సీఎం జగన్ విశాఖ క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది, ఇందులో వాస్తవం ఎంత రామకృష్ణ? గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖ పట్టణంలో ఇదే ప్రచారం జరుగుతుంది. ఈ విజయదశమికి ముఖ్యమంత్రి విశాఖ వస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సహా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మన చూడొచ్చు ఋషికొండలోని ఆడ క్యాంప్ కార్యాలయం కడుతున్నారని కూడాను వార్తలు గతంలో నుంచి ఇప్పుడే కూడా వచ్చాయి. అయితే ఈ రోజు కొంతమంది ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి స్వయంగా అక్కడ కొన్నంటి వరకు జరిగే అనేది కూడాను తెలుసుకున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. అలాగే దసరా తర్వాత కానీ, దసరా నుంచి కానీ ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పాలన సాగిస్తారు అనేది కూడాను వార్తలు వచ్చి గతంలో కూడా చెప్పారు. ఎన్నో డేట్లు ఇచ్చారు, త్వరలోనే విశాఖ అనే పరిపాలన రాజధాని చేస్తామని చెప్పారు. ఏమైనా కూడా బిల్లు అయితే పెడతారా లేదా, అంటే మూడో దాని బిల్లు అసెంబ్లీలో పెడతారా లేదా అనేది కూడాను విశాఖ ప్రజల కూడా ఉత్కంఠత ఉంది. ఎందుకంటే గతంలో ఈ బిల్లును పెట్టారు, ఆ బిల్లును పెట్టిన తర్వాత ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఉపసంహరించుకున్నారు అని అంటే ఆ బిల్లులో లోపాలు ఉన్నాయి, మళ్ళీ తిరిగి మూడు రాజధానులు బిల్లు పెడతాం, పెట్టిన తర్వాత వస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ బిల్లు ఊసేమి ఎత్తకుండా కేవలం ముఖ్యమంత్రి విశాఖ వస్తారు, విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారు అనేదే ఇక్కడ వైసీపీ మంత్రులు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏవైనా కూడా బిల్లు పెట్టి వస్తారా, బిల్లు పెట్టకుండా వస్తారా అనేది కూడాను తెలియడం లేదు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే పాలన ఉంటుందని, అదే పరిపాలన రాజధాని అని కొంతమంది మంత్రులు కొత్త భాషలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే విజయదశమి నుంచే ఇక్కడ ముఖ్యమంత్రి తమ కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా చేస్తారన్న నేపథ్యంలోనే ఈరోజు ఋషికొండ దగ్గర అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, అంటే ఏపీ టూరిజం పేరుతో నిర్మిస్తున్న భవనాలని ఇక్కడ సిబ్బంది, అంటే ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడాను వచ్చి పరిశీలించారు. పనులు కూడా అక్కడ తెరవేగంగా జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని కూడా చాలా మంది ప్రతిపక్షాలు నేతలు కూడా అడిగారు, అయితే సమాధానం కూడా చెప్పలేదు. చాలా మంది ప్రతిపక్ష నేతలు ఇక్కడ దీనికి సంబంధించి కూడాను అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది కొండనంతా తవ్వేశారు, బోడుగొండ కూడా కొట్టేశారు అని ప్రతిపక్షాలు ఆరోపణలు ఇచ్చాయి. అక్కడ సందర్శన చేద్దామంటే ఎవరిని కూడా అనుమతించలేదు. ఏనా ఈ నేపథ్యంలోనే ఋషికొండ అంతాను ఒక అక్కడ ఏం కడుతున్నారు ఏంటి అనేది కూడాను అధికారులు కానీ ఇక్కడ వైసీపీ నేత కానీ అధికారికంగా ఏది చెప్పడం లేదు. ఆమె కడుతున్నాం అంటే కడుతున్నాం అంటారు, ముఖ్యమంత్రి అయితే వస్తున్నాము విజయదశమి నుంచి అని ఇప్పటికైతే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి స్వయంగా